నువ్వు ఈ పార్టీకి వెళ్ళడం అవసరమా? 100% ఏంటిది? నువ్వు ఎలాంటి వాడో చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ని చూస్తే తెలుస్తుంది. ఎక్కడ జరదా తెలుసుకోవచ్చే తిక్కలోడు గురించి. వెళ్తే వెళ్ళా, కానీ ఆ డ్రెస్ మార్చుకుని వెళ్ళు. ఆఫ్రికన్ ట్రైబల్ బీట్స్ కూడా ప్లే చేస్తాడు. కీబోర్డ్ సాల్మన్, వాడికి సారేగామా డోరెమ్మా ఫర్ రెండు తెలుసు. స్టార్ట్ చేశాడు అంటే పీక్స్ కెళ్ళిపోతాడు. వెయిట్, నీకు మ్యూజిక్ వచ్చి నాకు ఎందుకు చెప్పలేదు? నీ సౌండ్ బాగుంటుందని చెప్పానుగా. అంటే పాటం రాదనేగా? అమ్మయ్యా శీను, ఐమ్ సీరియస్. దెన్ బీ సీరియస్ అబౌట్ మ్యూజిక్ శ్రేయ. సరే, స్ట్రైట్గా చెప్తున్నా విను, బేసిక్స్ తెలియకుండా పాడుతున్నావు. లక్కీగా మంచి వాయిస్ ఉంది కాబట్టి గెట్ ఆన్ అయిపోతున్నావు. హోటల్లో వాళ్ళకి మ్యూజిక్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రావు గారికి తెలుసు శ్రేయ, అందుకే చెప్పారు. నువ్వు కూడా చెప్పావు, అర్థమైంది కదా. రావు గారి గురించి ఎంక్వైరీ చేశాను. హీఈస్ ద బెస్ట్ ఇన్ టీచింగ్ అట. ఆయన లాంటి గురువు దొరికితే చాలా లక్కీ. ట్రై చేయి. అది ఎప్పుడో అయిపోయింది బాబు, కొట్టలేదు అంతే. దయచేసి గెట్ అవడానికి గెంటేశారు 3 సార్లు. నీకు నేర్చుకోవాలందా లేదా? నువ్వు నేర్తావా? నాకని సీన్ లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. రావు గారి ఇంట్లో ఎలాగైనా ప్లేస్ సంపాదించు. నేర్చుకో, ఎందుకంటే ఎందుకంటే నిన్ను గ్రేట్ సింగర్లా చూడాలని శ్రేయ. ఈ సౌండ్ ఇంకేనాలు వినాలి చెప్పు. మళ్ళీ వచ్చావేటమ్మా? మీ ఇంట్లో పని మనిషి ఉందా? కనపడలే, నేనే పని మనిషిని, నేనే వంట మనిషిని, నేనే బట్టలు ఉతుకుతాను. అయ్యో పాపం, ఈ వయసులో ఈ బాధలని మీకు ఎందుకండి? నేనే వంట చేస్తా, నేనే గిన్నెలు తవ్వుతా, నేనే బట్టలు ఉతుకుతా. ఆయన ఒప్పుకోడమ్మా తల్లి. ఆయన ఏమో నాకు సంగీతం నేర్పించరు, మీరేమో నన్ను పని మనిషిగా చేయనివ్వరు. రేపు పొద్దునే వచ్చి జాయిన్ అయిపోతాను, లేకపోతే నా మీద ఉంటే అంతే. రేపు పొద్దునే వచ్చేస్తున్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన ఏముండి వాడు అనుకుంటే ఇంకా ముండిది అమ్మా.